సార్ మీ జీవితంలో మీరు చాలా సాధించారు అంటే మా వరకు అయితే మీరు చాలా సాధించారండి. సో మీరు చాలా కష్టసాధ్యమైన మెడిసిన్ చదివారు, తర్వాత ఐఏఎస్ చేశారు, దాని తర్వాత మీరు అవన్నీ అంత కష్టపడి సాధించినా కూడా వదులుకొని మీరు పాలిటిక్స్లోకి రావడం అనేది జరిగింది ప్రజాసేవ కోసం. సో అంత సెల్ఫ్లెస్గా మీరు రావడానికి మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది సార్? ఆ డిసిషన్ తీసుకోవడం మీకు ఎంత కష్టంగా ఉంది పాలిటిక్స్లోకి రావడానికి? వారు అడిగారు మరి ఎంబీబీఎస్ చేసి ఐఏఎస్ చేసి ఆ తర్వాత ఈ ప్రజాస్వామ్య పీఠం ఏంటి, లోక్సత్తా మూమెంట్ ఏమిటి, లోక్సత్తా పార్టీ ఏంటి, మరొకటి ఏంటి, రాత్రి మూడు తిరగడం ఏంటి, పిచ్చి ఏమిటి అని చెప్పాను. నిజంగా ఈ నిర్ణయాలకు కష్టం ఉందా? నిజంగా కష్టమే ఉండదు. ఇందాక చెప్పాను కదా, లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, లక్ష్యం ఒక అధికారిగా ఉండాలి, ఆ కారులో తిరగాలి, కారుకు ఒక లైట్ ఉండాలి, ఒక ఫోన్ ఉండాలి, ఒక ప్యూన్ ఉండాలి అనుకుంటే అది వేరు. లక్ష్యం ఈ దేశంలో మన శక్తి మేరకు, మన దేశానికి ఉన్న వనరుల మేరకు, మనకున్న అవకాశాల మేరకు ఫలితాలు రావాలి. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం రావాలి. ఇక్కడ అమోఘ జూనియర్ కాలేజీలో ఉన్న మీ పిల్లలకే కాదు, ప్రతి బిడ్డకి కూడా వాళ్ళకున్న తెలివితేటలను బట్టి, పడే కష్టాన్ని బట్టి ఎదిగే అవకాశం రావాలి. నివారించదగ్గ కష్టం సమాజంలో పోవాలి, మంది హితాన్ని పెంచాలి అనే లక్ష్యంగా ఉంటే ఇవన్నీ మార్గాలు. ఐఏఎస్ అయితేనేమి, లేకపోతే మరొకటి అయితే ఇవన్నీ మార్గాలు, అది లక్ష్యం కాదు. నాలాంటి వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎక్కడ పనిచేసినా కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా మంచి ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. మన గొప్పతనం కంటే మిగతా వాళ్ళు వెరితనం అనుకోండి, మిగతా వాడు 105 చేస్తే నాలాంటి వాడు 30 చేస్తే అద్భుతం అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు కీర్తించేవాడు జిల్లాల్లో కానీ ఇతర శాఖల్లో కానీ, అద్భుతమైన మనిషి అది ఇది, ఓ నా భూత నా భవిష్యత్తు చాలా జిల్లాలు ఎప్పుడు కూడా 30 తర్వాత కూడా చెప్పుకుంటాను, అక్కడ ఏ గ్రామానికి పోయినా చెప్పుకుంటాను. నేను వాళ్ళందరికి చెప్పేవాడిని, మీరంతా అల్ప సంతోషులయ్యా, 100 జరగాల్సిన చోట నేను 30 చేయగలుగుతున్నాను, మిగతా వాళ్ళు 5 చేస్తున్నారు కాబట్టి నా 30 అద్భుతంగా కనిపించి మీరు కీర్తిస్తున్నారు, నా కళ్ళకి జరగని 70 కనిపిస్తోంది. దీంతో దృష్టిపెడితే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి మిగిలిన వాళ్ళతో పోల్చుకుని అద్భుతమైన విజయాలు సాధించాం, కీర్తి పొందాం, శాలువాలు కప్పించుకున్నాం, విరుదులు పొందాం, లేదా డబ్బు సంపాదించాం, అదొక రకమైన తృప్తి. కానీ ఈ జాతి సాధించాల్సిందో పోలిస్తే, ఎంత సాధించగలదు, ఎంత సాధించాలి దాంతో పోలిస్తే ఏమి సాధిస్తున్నాం, అంతరం ఎంత ఉంది, అంతరానికి కారణం ఏమిటి, ఆ కారణాలు ఎలా తొలగించాలి, అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఏ మార్గం అన్నది ముఖ్యం కాదు, అది ధర్మమైన మార్గమైనంత వరకు. మీరు ఫలాన్ చోటకి చేరా, బస్సులో వెళ్ళారా, కాలినడకి వెళ్ళారా, గుర్రం మీద వెళ్ళారా, కారులో వెళ్ళారా, రైల్లో వెళ్ళారా, విమానంలో వెళ్ళారా, ఇమ్మెటీరియల్ అది వాహనం అంతే, అక్కడ చేరాలి. దిశ మారకూడదు, వీలైనంత వేగంగా వెళ్ళాలి, ధర్మం తప్పకూడదు, లక్ష్యం చేరాలి. లక్ష్యం అది, లక్ష్యం విమానంలో ప్రయాణం చేయడం లక్ష్యం కాదు, అక్కడ చేరడం లక్ష్యం. ఆ కారణంగానే ఐఏఎస్ చెవులను పంపించేలా ఉండమని బతిమిలాడ. నాకు తెలిసి తెలుగునాట రెండు రాష్ట్రాలు, ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఒక్కళ్ళు కూడా వీడి పోతే బాగుండు అనుకోరు, అరే పాపం ఎందుకు వెళ్ళిపోతాను అనుకున్నారు వాళ్ళంతా కూడా ప్రేమతోనో ఆప్యాయతో. ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్షంలో వాళ్ళు, తోటి అధికారులు, ఉన్నతాధికారులు ఇంటికి వచ్చి చెప్తున్నాడు, మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి, జయప్రకాష్ గారు మీరు వెళ్ళబోకండి, పోనీ అంతగా వెళ్ళాలంటే కనీసం లీవ్ పెట్టి వెళ్ళండి, మీకు పెన్షన్ రైమ్ వస్తుంది, మేము 3 నెలల్లో పెన్షన్ వచ్చేస్తుంది, ఈ లోపల అంతా బాగుంటే అది కంటిన్యూ చేద్దాం కానీ లేదంటే అది మానేసి వద్దురుగానని చెప్పంటే ఏ పని చేస్తున్నామో దాని మీద నాకు విశ్వాసం లేకపోతే జనానికి అలా విశ్వాసం ఉంటుందండి, ఈ పెన్షన్ కోసం నేను వెయిట్ చేయను చెప్పాను. ఎందుకంటే లక్ష్యం ప్రేరేపించి నిజంగా విజయాలు సాధించినవన్నా ఉంటే అంతకుముందు సాధించినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఆ తర్వాత దేశవ్యాప్తంగా సాధించిన చాలా ఉన్నాయి. ఏ పదవి లేకుండా, ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకుండా 3 రాజ్యాంగ సభలను నేను సాధించగలిగాను. 91st అమెండ్మెంట్, 97th అమెండ్మెంట్, 99th అమెండ్మెంట్, ఒక 7th ఏందో జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద చట్టాలు, లోక్పాల్ చట్టం దగ్గర నుంచి, పాలనా సమాచార హక్కు దగ్గర నుంచి, నేరస్థ వివరాలు బయటపెట్టే చట్టం దగ్గర నుంచి, ఎన్నికల నిధుల చట్టం దగ్గర నుంచి, స్థానిక న్యాయాల చట్టం దగ్గర నుంచి ఎన్నో చట్టాలు, 4-5 పెద్ద పెద్ద విధానాల్లో మార్పులు వచ్చినాయి. 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్ నేను చేసిన పోరాటం వల్ల వచ్చింది, దానివల్ల కాంపిటేటివ్ ఆప్షన్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల నిషేధం తొలగించడం నా పోరాటం వల్ల వచ్చింది. కాబట్టి
పదవిని బట్టి విజయాలు ఉండవు. లక్ష్యాలను బట్టి, వ్యూహాలను బట్టి, మీకున్న సామర్థ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. ఇంత మాత్రమే అయితే అవకాశం అక్కర్లేదు. మీ టెక్నాలజీ వల్ల, లేకపోతే మీరు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, మీ ప్రయత్నం వల్ల మీరు చేయొచ్చు. సమాజంలో మార్పులు ఇవన్నీ చాలా అవకాశం, సందర్భం, అది అనుకరించడంలో ఉపయోగిస్తాం. ఇదే ఒలింపిక్స్ అయితే నాకు తెలియగా ఉండేది, నా ప్రతిభ సరిపోయేది. ఒలింపిక్స్ కాదు, సమాజంలో మారాలి. అక్కడ కూర్చున్న వాడు మార్పుకు సిద్ధం కావాలి, నేను వాడిని సిద్ధం చేయాలి. అది నా చేతుల్లో లేదు, ప్రయత్నం చేయగలవంత. కాబట్టే ఫలితాలు అనుకున్నంత బాగా రావు. కానీ ఈ దేశంలో ఎవరో సాధించడానికి ఫలితాలు సాధించే అవకాశం నాకు దక్కింది. కానీ జరిగింది మళ్ళీ, ఆనాడు ఎట్లాగైతే 130 జరిగినాయో, ఈవేళ దేశంలో కావాల్సిన మార్పులు నా వల్ల వచ్చినవి బహుశా 20 వచ్చుంటాయి, 80 జరగాలి. దానికి మీ తరాన్ని ప్రేరేపించాలి. దానికి ఈ దేశంలో ఆలోచన గల వాళ్ళకి అర్థమయ్యేట్టు తెలియాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. కొన్ని సందర్భాల్లో సమయం పడుతుంది, కాబట్టి నిరాశని జయించాలి, ఆతృతను కూడా జయించాలి. కొంత ఓర్పు కావాలి, నేర్పు కావాలి, అదే సమయంలో లాఘవం కావాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే దాన్ని పట్టుకోవాలి, దేశం కోసం మార్పు సాధించాలి. మన జీవితకాలం చాలకపోతే తర్వాత తరాన్ని తయారు చేయాలి. కనీసం నా జీవితంలో చేతనమైన నిజాయితీగా చేశాను, కొన్ని మార్పులు సాధించాను, ఒక ఒక రోడ్ ఒక మార్గాన్ని చూపెట్టానన్న ఆ నమ్మకంతో ఆ తృప్తితో పోగలగాను. కాబట్టి ఇది నిరంతర ప్రయాణం. అది ఏమిటన్నది ఇమ్మీడియట్. నేను ఇప్పుడు నేను రాజకీయంలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా నన్ను ఎవరు భావించరు, పార్టీలు కానీ ప్రజలు కానీ. రాజకీయం లేకపోతే రాజకీయం నేననే భావించడం. మన సమాజంలో విద్య అంటే ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో బహుశా ఏ దేశంలోనే లేకపోవచ్చు. నిరుపేదలు సైతం, రిక్షా తొక్కే కార్మికులు సైతం వాళ్ళ పిల్లలకి నెలకు 500 రూపాయలు శక్తికి మించి కట్టి స్కూల్లో చదువుతున్న ఆస్తితో చూసుకోవడంలో చేరుస్తున్నారు. ఇక మీ తల్లిదండ్రులు చెప్పనక్కడ. ప్రభుత్వం కూడా పెద్ద తప్పు కాదు, ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెడుతుంది విద్య మీద. సమాజ విద్యను కూడా గౌరవిస్తుంది. మీకు ర్యాంకులు వస్తే రేపు పొద్దున జేఈలోనో లేకపోతే నీటిలో మరదలు ర్యాంకులు వస్తే పేపర్లో టీవీల్లో సమాజంలో ఎంత ఎంత చెప్పుకుంటారు. రేపు పొద్దున అయ్యే సెలెక్ట్ అయ్యారు, మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, మా అమ్మాయి సెలెక్ట్ అయింది, ర్యాంక్ వచ్చింది, రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడు. మీ తల్లిదండ్రులు మీకోసం చేయని త్యాగం లేదు. వాళ్ళకి తీరిన కోరికలన్నీ పక్కన పెట్టేసి మన పిల్లల బతుకు బాగుంటే చాలా చెప్పి కోసం ఏ చేయగలరు కానీ సిద్ధపడతారు. ప్రపంచంలో చాలా కొద్ది చోట్ల ఇలాగా కుటుంబాల పిల్లల కోసం అంత తహతాలు ఆడతాయి. అన్నీ ఉన్న సమాజం, కానీ లేనిదల్లా ఏమిటంటే విద్య అందట్లేదు. 190 మందికి పనికి మాలిన చెత్త విద్య అందుతుంది. ఇందాక చెప్పాను మేము గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు, 150 మందికి దేశంలో 14-18 మంచి ఎందో తరగతిలో 125-130 మందికి 8వ తరగతిలో 2వ తరగతి స్థాయి పాఠాన్ని ఒక చిన్న పేరాన్ని చదవడం చేతగా 8వ తరగతిలో భారతదేశం మొత్తంలో గణాంకాలు చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ. 8వ తరగతిలో 140 మందికి 2 తీసివేత చేత కాదు, 75-46 ఎయిత్ క్లాస్లో 140 మందికి తీసివేత రాదు. తీసివేత ఎందుకు చేయాలో అసలు తెలియదు, అది వదిలేండి. తీసివేత చేయడం రాదని చెప్పింది వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైంది, అది అది పక్కన పెట్టండి, మరీ 5 వస్తుంది. 160 మందికి 8వ తరగతిలో 3 సంఖ్యని 1 భాగారం చేయడం రాదు. 365 7తో భాగించము అంటే 160 మందికి 8వ తరగతిలో భారతదేశంలో పిల్లలకు రాదు. ఎందుకు చేయాలో 190 మందికి రాదు, అది పక్కన పెట్టేయాలి. మనం నటిస్తున్నాం విద్య అని చెప్పి 190 మందికి దొంగ విద్య అందుతుంది, పనికి మాలిన చెత్త విద్య అందుతుంది, కాగితాలతో పెద్ద పని కాదు. కానీ పరిష్కారం చాలా తెలియదు, చాలా ఉన్నాయి. కానీ ఒక్క అంశం చెప్తాను మీకు, మీకు సులభంగా అర్థమవుతుంది. డిమాండ్ బాగున్నప్పుడు మంచి విద్య కావాలని కోరుకుంటాం, మీ మేనేజ్మెంట్ కోరుకుంటున్నాను. ఇందాక మీ ఫౌండర్ ఎస్విరావు గారు ఏం చెప్పారు, మా పిల్లలకి 470 450 మార్కులు వస్తున్నాయని గర్వంగా చెప్పారు. అంటే ఏంటి, మంచి ఫలితం రావాలి అని గర్వపడ్డారు. పిల్లలకి నాకు ర్యాంక్ రావాలి, మీ తల్లిదండ్రులకి మా అమ్మాయికి మా అబ్బాయికి ర్యాంక్ రావాలి, సమాజానికి పిల్లలకి ర్యాంక్ రావాలి, సక్సెస్ కావాలి, అందరూ సక్సెస్ని కోరుకుంటున్నారు. కానీ సక్సెస్ నిర్వచనంలో మనం అంతా కూడా బోల్తా పడ్డాం. ఒక చిన్న మార్పు తీసుకొస్తే, పరీక్షల పద్ధతిని మారిస్తే, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక్కటి చాలు. సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ప్రపంచంలో సంపన్న దేశాలు
ఒక పరీక్ష నిర్వహిస్తాయి. వాళ్ళ దేశాల్లో పిల్లల చదువు ఎట్లా ఉందని చెప్పని పోల్చుకోవడం కోసం చెప్పని పీసా అని చెప్పంట, దాన్ని ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ పీసా. 74 దేశాలు ఈ పీసాలో పాల్గొన్నాయి. ముందు సంపన్న దేశాలు, ఓఈసీడీ దేశాలు వాటిలో పోల్చుకున్నవాడు, తర్వాత క్రమక్రమంగా ఇతర దేశాలకు విస్తరింపజేశారు. ఆ 74 దేశాల్లో భారతదేశంలో కూడా 2 రాష్ట్రాలని, మన దేశంలో అత్యుత్తమ రాష్ట్రాలను కొన్ని వాటిని దానిలో పెట్టారు. మన ర్యాంక్ ఎంతో తెలుసా? 72-73. 74 దేశాల్లో మన 2 అత్యుత్తమ రాష్ట్రాల ర్యాంకు 72-73. మన అదృష్టం కొద్దీ ఆ లిస్టులో కిర్గిజిస్తాన్ అని ఒక దేశం అన్నది. కిర్గిజిస్తాన్ విన్నారు ఎక్కడో? తెలుసా ఎక్కడ? ఎవరికన్నా ఎక్కడుందో అది? ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండేది, సెంట్రల్ ఏషియాలో ఉంది కిర్గిజిస్తాన్. ఎందుకు అదృష్టం వాడటం వల్ల? లాస్ట్ ర్యాంక్ వాడికి వచ్చింది, 74 ర్యాంక్ వాడికి వచ్చింది. నేను అప్పుడు చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రచారం చేసే ప్రయత్నం చేశాను, సిగ్గుందాం మనకి, అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ మన పిల్లలకి చదువు అందకుండా పోతుంది, పిల్లల భవిష్యత్తును కాల రాస్తున్నాం, సిగ్గు తెచ్చుకోవడానికి కొంచెం ప్రయత్నం. ఈ దేశంలో వాళ్ళు 105 తెలిస్తే వాళ్ళలో సగం మందికి నా వల్ల తెలిసింది సంగతి. నేను ఆశించింది ఏమిటి? అక్కడ కూర్చున్న వాళ్ళు ఎందుకని మన పిల్లలకి ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే జ్ఞానం అందటం లేదు, ఎందుకు తెలివితేటలు వికసించటం లేదు, ఎందుకు మంచి విద్య అందట్లని చెప్పి ఆలోచన చేసి పొరపాటు సిద్ధాన్ని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ తెలివికి నాకు దిమ్మ తిరిగింది. ఇక నుంచి పీసా పరీక్షల్లో భారతదేశం పాలు పంచుకోదని నిర్ణయం చేశారు. ఎలా బాగు చేయాలి, మన పిల్లల ప్రమాణాలు ఎలా పెంచాలి కాదు, ఇక ఆ అంతర్జాతీయ పోటీలో మనం పాల్గొకపోతే గొడవలేదు. రేపొద్దున జేపీ గారు మరొకళ్ళు వచ్చి మా పిల్లలకి 73 ర్యాంక్ ఎందుకు వచ్చిన అడిగే ప్రశ్నే వస్తాం అనుకున్న కాదు, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అని నటించవచ్చు. 2009 జరిగింది అది, ఇప్పటిదాకా లేదు. మళ్ళీ నిన్ననే సోషల్ మీడియాలో నాకు ఎవరు పంపించారు, ఎందుకంటే నా ఘోష తెలిసిన వాళ్ళు, సార్ ఇప్పుడు కొత్తగా పీసాలో భారతదేశం చేరుతున్నట్టుగా వచ్చింది, మీరు సంతోషపడుతున్నారని నిన్న రాత్రే వచ్చింది, నేను ఇంకా వెరిఫై చేయాలి వస్తే చేరుంటారు, లేకపోతే ఆ మాట నాకు వచ్చి ఉండదు. 10 తర్వాత ఇప్పుడు మనం చేరుతున్నామని మన వాళ్ళు చెప్పారట, నేను వెరిఫై చేయాలి. ఈ 10 పీసాలో పాలు పంచుకోరు. పీసాలో ఎందుకని మనం అంత తక్కువ ర్యాంకులు వచ్చాం? ఇక్కడ 470 వచ్చిన వాళ్ళు అక్కడ ఎందుకు తక్కువ వచ్చింది? వాడు బట్టి చూడటల్లా, లాస్ట్ 3 క్వశ్చన్ పేపర్స్ చూడటల్లా. నేను 3 చెప్పాను కదా, భాష మీద పట్టు ఏమాత్రమది, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా భావ ప్రకటన చేస్తున్నారు మొదటిది. 2 గణితం నువ్వు కూడావా తీసివా అర్థం చేసేవా అడగట్ల, కాన్సెప్ట్స్ని ఎట్లా అప్లై చేస్తున్నారు, పెద్ద పెద్ద ఫార్ములాలు ఇంటెగ్రల్ క్యాల్కులస్ ఏమడగలను, సింపుల్ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తున్నారు. 3 లాజిక్ ఎలా అప్లై చేస్తున్నారు, ఈ 3 చూశాను. మన జేఈనో లేకపోతే ఎంసెట్ అయితే మనంత ర్యాంకులు వచ్చేసాయి. ఇది అనేసరికి మనం పప్పులో కాలేసాం, 73rd ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పీసాలో మన దేశం పాల్గొంటుందని చెప్పి అన్నాను, వెరిఫై చేస్తానని చెప్పాను కదా. మన పరీక్షలే కనుక ప్రతి స్థాయిలో కూడా నిజంగా ఏమి ఆశిస్తున్నామో విద్యని దాన్ని పరీక్షించే నైపుణ్యాన్ని పరీక్షించే పరీక్షలు పెట్టినట్టయితే దానికి పద్ధతులు ఉన్నాయి, ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. మిగతావన్నీ వేగంగా మారుతుంది, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సీకింగ్ సక్సెస్, బట్ యు డిఫైన్ సక్సెస్ వెరీ బ్యాడ్లీ, యు రీడిఫైన్ సక్సెస్, యు హ్యావ్ బెటర్ గోల్. దీస్ వెరీ కిడ్స్ విల్ వర్క్ హార్డర్ అండ్ బెటర్, దీస్ పేరెంట్స్ విల్ ఎంకరేజ్ దెమ్, దీస్ మేనేజ్మెంట్స్ అండ్ టీచర్స్ విల్ ఇంపార్ట్ దట్ ఎడ్యుకేషన్, యుల్ బి ఇన్స్పైర్డ్ టు పర్ఫామ్. స్ట్రెస్ లేకుండా, భయం లేకుండా పరీక్షలు అంటే కాన్సెప్ట్ మీద బలం ఉంటే, బట్టి పట్టాల్సిన అవసరం ఉంటే, జ్ఞాపక శక్తి అవసరం లేకపోతే మీకు భయమే ఉంది. మీకు బుర్రలో మొత్తం అంతా అర్థమైపోతే దాన్ని అప్లై చేయటం అనేటువంటి మీకు భయం ఎక్కడుంది? మీలో నిజమైనటువంటి శక్తి బయటపడుతుంది, స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామినేషన్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఎ సింగిల్ ఫార్ములా, ఎ సెన్సిబుల్ స్ట్రెస్ ఫ్రీ ఎవాల్యుయేషన్ సిస్టమ్ విల్ రాడికల్లీ ఆల్టర్ ది అవుట్కమ్స్. దేర్ ఆర్ మెనీ అదర్ చేంజెస్ రిక్వైర్డ్, కానీ ఒక చూచాయిగా ఒకటి తెలియజేస్తాను. గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. అమ్మ ఒక్కళ్ళు కాదు, చాలామంది మనం, నాకు మన దేశంలో సహజంగా చాలామంది గొప్పగా మనం ఆరాధిస్తుంటాం, కానీ అన్క్వశ్చనబ్లీ బర్టన్ రస్సెల్ ప్రాబ్లీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ మై థింకింగ్ అండ్ లైఫ్ ఎవల్యూషన్. ఒక రేషనల్ ఫిలాసఫీ, ఒక
ఒక లాజికల్ అనాలిసిస్, ఒక హేతువాద దృక్పథం, అగ్నోస్టిసిజం. నా మనసులో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకి ఒక మార్గాన్ని పెట్టిన వాళ్ళ బర్టన్ రసెల్ని నేను భావిస్తాను. దెర్ ఆర్ మెనీ అదర్ థింకర్స్ అండ్ స్కాలర్స్ అండ్ రైటర్స్, బట్ మన దేశంలో గత 30-40 ఏళ్ల కాలంలో నేను మెంటర్స్గా భావించే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పెద్దగా ప్రజలు తెలియకపోవచ్చు, కానీ నా దృష్టిలో ట్రూలీ గ్రేట్ హీరోస్ ఆఫ్ ఇండియా. మన దేశం దురదృష్టం ఏంటంటే మన నిజమైన గొప్ప హీరోలు ఎవరో మనకు తెలియదు. మన వాజమల్ మొట్టమొదట ఆయన వర్గీస్ కురియన్, ఆయన పేరు చాలామంది తెలుసు. మన దేశంలో క్షీర విప్లవానికి, మిల్క్ రెవల్యూషన్కి ఆయన ఆదు. ఏ గ్రేట్ థింకర్, ఏ గ్రేట్ లీడర్ అండ్ ఏ గ్రేట్ ఇన్నోవేటర్. నాకు చాలా ఆత్మమిత్రుడు ఆయన, మెంటరే కాదు. ఆయన చనిపోయేదాకా నాకు ఆత్మమిత్రుడు. ఆయన ఇన్స్పిరేషన్తోనే సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కావాలి, ప్రభుత్వం పెత్తనం ఉండకూడదని జీవితం అంతా నేను పోరాడి, అది ఆయన పోరాటం. ఆయన నుంచి నేను ఆ స్ఫూర్తిని పొంది చివరికి 97వ సవరణ అని చెప్పాను ఇందాక. దట్ 97th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ గివింగ్ అటానమీ టు కోఆపరేటివ్స్. ఐ వాంటెడ్ టు గివ్ దట్ యాజ్ ఎ గిఫ్ట్ టు కొరియా డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం. ఆయన జీవితం చరమఘడియల్లో అది రాజ్యాంగ సవరణ వచ్చింది. అండ్ దట్ అకాంప్లిష్మెంట్ ఇస్ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ కొరియన్స్ ఇన్స్పిరేషన్. 97th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రెండో ఆయన కొరియన్ ఈజ్ నో మోర్, ఈ పాస్ట్ అవే. రెండో ఆయన రజనీకాంత్ అరోని, ఆ పేరు మీరు చాలామంది వినుండకపోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్స్, ఏ మెడికల్ డాక్టర్, సిఎంసి వెల్లూరులో ఆయన మెడిసిన్ చేసి, జాన్స్ హాప్కిన్స్ యుఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సర్జరీ చేసి, ఆయన వైఫ్ అమ్మో ఆప్షన్స్ కనకాలు చేశారు. అక్కడ ఇద్దరు జామ్ఖేడని మహారాష్ట్రలో వెనకట్టు ప్రాంతం వాళ్ళ సొంత గ్రామం, అక్కడికి వెళ్ళి ఒక 100 గ్రామాల్లో తక్కువ ఖరీదుతో అందరికీ మంచి ప్రమాణ ఆరోగ్య అందడానికి చక్కటి మోడల్ ఇవాల్వ్ చేసి అద్భుతమైన రీతిని ఫలితాలు సాధించారు. నేను జామ్ఖేడ్ని మొట్టమొదటిసారి దర్శించినప్పుడు 39 ఏళ్ల క్రితం నేను కళ్ళగలను. ఇది దేశం మొత్తంలో విస్తరిస్తుంది వచ్చే 10-20 ఏళ్లలో. ఈ దేశం దురదృష్టం, ఇప్పటిదాకా దేశంలో 10వ వంతుకు కూడా అది విస్తరించాం. ఏ మోడల్ ఇస్ దేర్ వయబుల్ అండ్ అప్లికబుల్, లో కాస్ట్ ఎఫెక్టివ్ రెప్లికబుల్ మోడల్ ఇస్ దేర్. ఇందాక చెప్పాను కదా మనకు అన్నీ ఉన్నాయి కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వ్యవస్థ. అండ్ ఐ వాజ్ ది ఆథర్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్. ఇవాళ దేశంలో జాతీయ ఆరోగ్య పథకమైన ఒకటి 2005లో ఇంప్లిమెంట్ చేశాము. దానికి ఆద్యుడు నేనే, అరోని ఇన్స్పిరేషన్తో. దానిలో మళ్ళీ అరోని నేను తీసుకొచ్చాను ఆ మిషన్లో. అలాగే ప్రధానమంత్రి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే నా కోరిక మీద ఆయన కూడా టాస్క్ ఫోర్స్ మెంబర్గా పెట్టాడు. ఆయన జీవితం అంతా దానికోసం తప్పించాడు, నేను ఇప్పటికే తప్పిస్తూనే ఉన్నాను, ఇంకా పోరాడుతూనే ఉన్నాను. కానీ మేము సాధించింది ఆరోగ్య రంగంలో 10-15%. ఏం చేయాలో స్పష్టంగా తెలుసు, ఈ జాతి ఇంకా సిద్ధంగా లేదు. ద థర్డ్ మ్యాన్ హూ ఇన్స్పైర్డ్ మీ త్రూ అవుట్ మై లైఫ్ వాజ్ శరత్ జోషి. ఆయన పేరు మీరు కొందరు వినుంటారు. వ్యవసాయ రంగంలో చాలా గొప్ప ఆలోచనలకు నాంది పలికిన మనిషి. ఒక అధికారిగా పనిచేసే పోస్టల్ సర్వీస్లో రిటైర్మెంట్ తీసుకుని రైతు ఉద్యమాలను నడిపించి దేశంలో వ్యవసాయాన్ని ఎట్లా బాగు చేయాలని చెప్పినది సాంప్రదాయ పద్ధతి ఆలోచన కాకుండా చాలా హేతుబద్ధమైన ఆలోచనతో, చాలా వినూత్నమైన ఆలోచనలకి కార్యక్రమానికి ఆయన తెరదీశాను. అగైన్ మై మెంటర్ అండ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. నా అదృష్టం ఏంటంటే నా మెంటార్స్ అందరూ కూడా నాకు ఆప్తమిత్రులు అయినారు. జీవితం అంతా కలిసి పనిచేశాం, ముగ్గురు పోయినారు గత 10 ఏళ్లలో, ముగ్గురు పోయారు. బట్ టు మీ దీస్ ఆర్ ది 3 గ్రేటెస్ట్ ఇండియన్స్ ఇన్ ద పాస్ట్ 40-50 ఇయర్స్. అండ్ దేర్ ఆర్ సో మెనీ వేర్ ఎవర్ సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ రెప్లికబుల్, సంథింగ్ అప్లికబుల్ టు యువర్ సొసైటీ ఇస్ దేర్, యూ మస్ట్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దమ్, యూ మస్ట్ లర్న్ ఫ్రమ్ దమ్, యూ మస్ట్ బి హంబుల్ అండ్ ఆల్సో డిగ్నిఫైడ్, ఎక్సెప్ట్ దేర్ మెంటర్షిప్ అండ్ యట్ డిఫర్ వెన్ నెసెసరీ. వీరిలో కొందరితో నాకు ఎంత వారు అంటే ప్రేమ ఆదరం ఉన్నా కూడా అపారమైన గౌరవం, కానీ వాళ్ళు చెప్తుంది పొరపాటు అంటే నిర్మహోటంగా చెప్పండి, శరద్ గారు మీరు తప్పు చెప్తున్నారు, ఐ డోంట్ అగ్రీ అని చెప్పి అంటే అర్థం ప్రేమ లేకపోవటం. మీకు డిగ్నిటీ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి, ప్రేమ ఆదరం కావాలి, దాని నుంచి స్ఫూర్తి పొందే కార్యాచరణ కావాలి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఏ జంతువుకి అదృష్టం లేదు, ప్రతి జంతువు ప్రతి తరంలో మళ్ళీ మొదలై మళ్ళీ పాటిందే పాటరా పాచి పళ్ళ దాసర. మనిషికి అట్లా కాదు, ఈచ్ జనరేషన్ లర్న్స్ ఫ్రమ్ ద ఎర్లియర్ జనరేషన్స్. దేర్ఫోర్ యూ స్టాండ్ టాలర్ బికాజ్ యూ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. అండ్ దట్స్ వై ఈచ్ జనరేషన్ ఇస్ బెటర్ దన్ దట్ ఇస్ ప్రిడిసెసర్ జనరేషన్స్. దట్ ఈస్ ద వెరీ ఎస్సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ. దట్ మీన్స్ కాన్స్టెంట్ లర్నింగ్, అప్గ్రేడేషన్, ఇన్నోవేషన్,
application of available knowledge and getting the best results for ourselves individually and collectively. One last question. Unda inka question. Junior NPC Akash. So my question to you is, you often hear people that how to pursue your career. So they say, what you got to follow is your passion. So what was your passion and how to discover your passion? Nizanga chepparante na passion vedi ordinary ga athane physics kellevadu naaku aparamaina prema mathematics and physics ante I owned the subjects. మా అమ్మ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నాన్న నా పిల్లల్లో ఒకరు డాక్టర్ కావాలని నాకు మనసులోను నువ్వు గ్యారెంటీగా ఏం తెచ్చుకుంటే అది కాకలు డాక్టర్ అవుతావా అంది. సరేనమ్మా అన్న అమ్మ అన్నదే కాకుండా అప్పుడు ఎంత నా వయసు 10-11 ఏళ్ళు అంత అవుతుంది. నేను ఇంటర్మీడియట్ వెళ్ళింది 13 ఏళ్ళ వయసులో, బైపీసీ ఎంపీసీ చూసిన 13 ఏళ్ళ వయసులో. ఏం తెలుసు అప్పటికి బైపీసీ చూసి చేసుకుంటే ఇంకో కారణం, ఇంకో స్వార్థ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వదలని నాకు నమ్మకం, నాకు అవి ప్రాణం కాబట్టి వదలను. కానీ ఈ బయాలజీ ఏమి చదవకపోతే వదిలేస్తానని అనుమానం, కానీ అది కూడా నేర్చుకోవాలని చెప్పని ఆశ, గ్రీడ్ అనమాట. కాబట్టి అది నేర్చుకుంటే పోలే. కాబట్టి సమాజము దేశము ఈ టెక్నాలజీని ఈ నాలెడ్జ్ని సమాజానికి పనికొచ్చేలా తీర్చిదిద్దడము, దానిలో వైఫల్యం అది బాగా మనసును కలిచివేసింది. కాబట్టి అప్పటి నుంచి నా ప్యాషన్ అంతా కూడా ఒక పక్కన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు కూడా నాకు అపారమైన ప్యాషన్. ఐఎమ్ ఎ వెరీ కీన్ స్టూడెంట్ ఆఫ్ ఎంథ్రపాలజీ, of science and technology, of human evolution, of economics, of many, many things, of history. But fundamental passion, wherever in the world, existing technology and resources, so how to make the best life possible for everybody, how to build institutions in a sustainable manner to transform the world and the society in which we live. And దాన్ని పాసం తప్పకుండా చేస్తున్నాం కాబట్టి పెద్ద అలసట అనిపించదు. దట్ ఈస్ ద ట్రూ ప్యాషన్. లెట్ మీ కంక్లూడ్. అంతేనా అదే కదండి ప్యాషన్? ఏ కదా అదే కడిగింది. హౌ టు డిస్కవర్? ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ రూల్ ఆర్ ఎ ఫార్ములా. ఇట్స్ వాట్ యువర్ హార్ట్ టెల్స్. మిమ్మల్ని ఇది చేయకపోతే మీరు బతకలేని పరిస్థితి రావాలి. మన సినిమాల్లో చూపెడతారే, ఒక అందమైన అమ్మాయినో లేకపోతే నచ్చిన అబ్బాయినో ప్రేమిస్తే ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి లేకపోతే బతకలేమని చెప్పి అనుకుంటారే, నిజం కదా నాకు తెలియదు. కానీ అలా అనిపించాలి, ఇది చేయకపోతే నేను బతకలేను, ఇది చేయకపోతే అసలు నాకు ఊపిరి రాడదు అని మీకు తెలుస్తుంది. ఆ ప్యాషన్ ఉంటే ఇది ఆటోమేటిక్గా తెలుస్తుంది. లెట్ మీ కంక్లూడ్. ఉపన్యాసం కాకుండా నేను చెందుకున్నానంటే దీనిలో చాలా రకరకాలుగా వస్తాయి. మిమ్మల్ని దీనిలో ఆలోచించాం మొదలెడతాం. ఉపన్యాసాలు ఎవరు వినరు, ఊరికే చప్పట్లు పడ్డమే కానీ ఏదో భాష బాగుంది అనుకున్నా కానీ ఏం చెప్పారు ఎవరికి చెవిని పట్టదు. మన దేశంలో అసలు ఎవరు పట్టించుకోరు. ఎంతో కొంత ఆలోచనని ప్రేరేపిస్తే, మీ అందరి మనసులో ఆలోచనలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో మీ ఊహించిన దానికంటే చాలా ప్రౌఢమైన ఆలోచనలు ఉన్నాయి, దాన్ని కాస్త బయట పెడితే ఒక డైరెక్షన్ ఇవ్వగలిగా అనుకోండి, అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు స్పష్టత వచ్చింది అనుకోండి, మీ మనసులో ఉన్న ఆందోళనకు ఒక పరిష్కారానికి ఒక మార్గం, ప్రతిదానికి మార్గాన్ని మీ ఇవ్వడం జవాబులు చెప్పేది కాదు ఇది. కానీ ఎలా జవాబులు వెతుక్కోవాలో కొంచెం ఆ ప్రక్రియ అర్థమైంది అనుకోండి, హౌ డు ఐ సెర్చ్ ఫర్ సొల్యూషన్స్, దెన్ యువర్ ఆన్ యువర్ ఓన్. దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టింగ్ మోర్ నాలెడ్జ్, అది కుక్కటం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ లర్నింగ్ హౌ టు లర్న్, లర్నింగ్ హౌ టు థింక్, లర్నింగ్ హౌ టు డూ థింగ్స్, లర్నింగ్ హౌ టు జనరేట్ అవుట్కమ్స్. ఆ ఉద్దేశంతో చర్చ బాగుంటుందని భావించాను. నేను చివరిగా మీకు చెప్పేది అలా ఒక్కటే, బీ ఆప్టిమిస్టిక్. మన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, నేను చెప్పాను 20 సాధించాం 80 సాధించలేదని కరెక్టే. కానీ ఒక మానవ జాతిగా మనం చూసినట్టయితే యూ విల్ లివ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వరల్డ్స్. దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. దేర్ వాజ్ నెవర్ ఎ బెటర్ పీరియడ్. ఏమైనా రీసెర్చ్ చేయాలని చెప్పంటే పూర్వకాలం బోర్డు పుస్తకాలు, ఎన్సైక్లోపీడియాలు, లైబ్రరీలు, పాడు, గందరగోళం ఉండేది. ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ యు నో ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ నోస్. టెక్నాలజీ అండ్ రీసోర్సెస్ ఆర్ నౌ ఇంక్రెడిబ్లీ ఎక్సెసివ్.
మానవాళి సమస్యల మొత్తం పరిష్కారానికి తగిన టెక్నాలజీ ఉంది, ఇవాళ తగిన రీసోర్సెస్ ఉంది. మనం సాధించలేనటువంటిది లేదు ఇవాళ ప్రపంచం. కొన్ని ఉన్నాయి, మరణాన్ని ఆపలేం, ఎప్పుడు అకాల మరణాన్ని ఆపచ్చు కానీ సహజ మరణాన్ని ఆపలేం. నా దృష్టిలో ఆపలేకపోవటం మంచిదే. మేమందరం కలకాలం బతుకుంటే మీరంతా ఏమైపోతారు? అది సమస్యగా నేను అనుకోవటం. ఒక మీటియర్ వచ్చి భూమిని కొట్టేసింది అనుకోండి, మొత్తం భూమండలం మీద మనం చచ్చిపోవచ్చు. మన చేతిలో ప్రస్తుతానికి ఆ టెక్నాలజీ లేదు. లెట్స్ నాట్ వరీ, ఒకవేళ జరిగితే జరగనిట్టు. అలాంటివి తప్ప దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఛాలెంజ్ విచ్ కెనాట్ బి సాల్వ్ విత్ అవర్ కరెంట్ టెక్నాలజీ అండ్ రీసోర్సెస్. యూ లివ్ ఇన్ ఎ వండర్ఫుల్ వరల్డ్, యు ఆర్ హేస్ టు దిస్ వరల్డ్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, రిజాయిస్ ఇన్ ఇట్, బీ ఆప్టిమిస్టిక్. మీరు చేయాల్సింది, if this is what is possible, this is the potential, can we fulfill that potential individually and collectively as a society, as a nation and as mankind? That is the challenge. It's a very happy challenge because there is an opportunity, there is knowledge, there is technology, there are resources. Make the most of it. But unless you start thinking and innovating, adapting and applying knowledge to your conditions and your society, the problems will not be solved. Talk is cheap, action is hard. What we require is meaningful, innovative, collective and individual action. You can transform the world. Adi chestunnappudu vyaktigathanga mee kalalu unnai, inta goppavallu kavali, falana vruttulu sthirapadali, falana vyaparam cheyali, డబ్బు సంపాదించాలి, గొప్ప ఇన్నోవేటర్ కావాలి, సైంటిస్ట్ కావాలి. దీస్ ఆర్ యువర్ డ్రీమ్స్. దానికి సిగ్గుపడక్కర్లా, సందేశం చెప్పక్కర్లా. యూ హ్యావ్ ఎ రైట్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. బట్ ప్లీజ్ రిమెంబర్, వ్యక్తులుగా మనం ఎదగాలంటే చుట్టూ ఉన్న సమాజం హితం కోసం ఏర్పాట్లు లేకపోతే వ్యక్తి ఎదుగుదల కూడా సాధ్యం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఆకాశాన్ని అంటే మేడలు కట్టినా, పక్క వీధిలో ఉన్న మురికివాడలో ఉన్న దోమలు మీ ఇంట్లో కూడా ప్రవేశిస్తాయి, మిమ్మల్ని కొడతాయి. మీకు ఆ డెంగ్యూ ఫీవరో, లేకపోతే మలేరియానో, లేకపోతే చికున్గనియానో, లేకపోతే ఫలేరియాసో మరొకటి వస్తుంది. ఆ దోమలు నివారించాలంటే మీ ఇంట్లో మీరు చేసే ప్రక్రియ చాలు. కనీసం మీ వీధి పట్టించుకోవాలి, మీ వార్డు పట్టించుకోవాలి. సమాజం గురించి పట్టించుకోవటం ఎవరి మీద ప్రేమతో కాదు, మీ మీద మీకు ప్రేమ ఉండబట్టి. మీ హితం, మీ మంచి చుట్టూ ఉన్న వాళ్ళ హితంతో ముడిపడి ఉందన్న అంకిత జ్ఞానం ఉంది కాబట్టి మనిషికి జంతువులకు ఉన్న మౌలికమైన తేడా. కాబట్టి అందుకోసం వ్యక్తి సుఖం, మంది హితం, దాన్ని సంతానించండి. ఉన్న టెక్నాలజీని వినియోగించండి. భయంతో బతకండి, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోండి. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. మీరు అనుకునే పెద్ద సమస్యలు కాదు, కొన్నేళ్ళు పోయే మీరు నవ్వుకుంటారు ఈ సమస్య అనుకున్నా ఏంటని చెప్పని. అద్భుతమైన కాలంలో ఉన్నాను గుర్తించండి, అందమైన జీవితాన్ని పొందండి, గొప్ప సమాజ నిర్మాణం చేయండి. మీ అందరిని మనసారి అభినందిస్తూ, మీకు మంచి భవిష్యత్తును కాంక్షిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.